चंदुर्ति मंडल केंद्रम कांग्रेस पार्टी युवजन कांग्रेस आध्वर्यंलो माजी मुख्यमंत्री वैएसआर 72వ जयंती सदर्भंगा चित्रपटानिकी पूलमालु वेसि निवाळुलर्पिंचि जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు। నిరుపేదలకు ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ అలాగే నిరుపేద విద్యార్థులకు ఫీస్ రీయింబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గారికే దక్కిందన్నారు। ప్రపంచం గర్వించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ గారితేనని అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు। ఈ కార్యక్రమంలో మరిగడ సర్పంచ్ నేతికుంట జలపతి జోగాపూర్ ఎంపీడీసీ మేకల గణేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇందూరి మధి కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం వేల్పుల దేవస్వామి ఉపాధ్యక్షులు న్యాత రమీన మర్రి మల్లేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చిన్నతి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉన్నది। ఎందుకంటే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ గాని 108 అంబులెన్స్లు గాని అలాగే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజ్ రీయింబర్స్ అలాంటి ముఖ్యమైన పథకాలను ప్రవేశపెట్టి మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలని కోరుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। ఈరోజు చంద్రుక్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ గారి 72వ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేణులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కార్యక్రమానికి చంద్రుక్తి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పేదలకు నిరుపేదలకు ఎంతో మన విద్యార్థులకు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను।